हाय फ्रेंड्स, दिस इज नागबाबू चूसिंग ट्रेन शेयर सर्कल। ओके फ्रेंड्स, ई रोज मन इंपॉर्टेंट करंट अफेयर्स टॉपिक्स तो मैं मुझे वच्चे फ्रेंड्स। इवन्नी कूडा डेफिनेटली अन्नी गवर्नमेंट रंग जॉबल की डेफिनेटली अड़ता है। इवन्नी जनरल स्टडीज टॉपिक्स कोई इंपॉर्टेंट टॉपिक्स अन्नमाट, इवन्नी जनरल स्टडीज अन्नमाट। अदे विधंगा करंट अफेयर्स टॉपिक्स अन्नमाट। ई करंट अफेयर्स टॉपिक्स अन्नी कनीसं 5-6 क्वेश्चन्स वच्चे अवकाशं उंटुंदि प्रति टॉपिक प्रति एग्जाम लो। काबट्टी चूद्दां ఇయో చూసి ఇంతవరకు ఎవరైనా ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ కేఎన్ స్టడీస్. అదేవిధంగా లైక్ చేయండి, షేర్ చేయండి, బిల్ ఐకాన్ క్లిక్ చేయడం మర్చిపోయి, ఎందుకంటే బిల్ ఐకాన్ క్లిక్ చేస్తే ఎటువంటి లేటెస్ట్ వీడియో చేసినా మీరు మిస్ కాకుండా ఉంటారు ఫ్రెండ్స్. ఓకే, ఇక్కడ చూస్తే నేషనల్ వేటికి చూద్దాం. ఈ వారం కరెంట్ అఫేర్ని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నప్పుడు ఈ వారంలో చూద్దాం ఈ వారం ఎటువంటి కరెంట్ అఫేర్స్ వచ్చినాయో. ఇక్కడ చూసుకుంటే జన్ధన్ రికార్డు డిపాజిట్లు అనమాట. జన్ధన్ రికార్డు డిపాజిట్ అంటే నిరుపేదలకు బ్యాంకింగ్ సౌకర్యం లక్ష్యంగా 2014 ఆగస్టు 8 ప్రారంభించిన ప్రధానమంత్రి జన్ధన్ యోజన పథకంలో డిపాజిట్లు 3 నాటికి 100,000 మార్కు చేరాయి అనమాట. ఈ పథకంలో భాగంగా 35.39 కోట్ల ఖాతాలు ప్రారంభించగా 27.89 కోట్ల ఖాతాదారులకు రూపే డెబిట్ కార్డును అందించారు. ఇటీవల ఖాతాదారులు ఓవర్ డ్రాఫ్ట్ సౌకర్యాలను 10,000కి పెంచగా నూతన ఖాతాదారులకు 2,00,000 ప్రమాద బీమా లభిస్తుంది. ఇది గతంలో 100,000 ఉండేది. ఈ ఎందుకంటే ఈ బిట్స్ అనేది వెరీ వెరీ ఇందులో నుంచి అవకాశం ఉంటుంది. ఏంటంటే ఈ ఒక వారంలో కరెంట్ అఫేర్ అనమాట. అంటే ఇందులో నుంచి వచ్చే అవకాశం బిట్ ఏ విధంగా అడుగుతాడు, ఇంతవరకు ఏంటంటే ఎలా అడుగుతాడండి బిట్ని, నిరుపేదలు బ్యాంకింగ్ సౌకర్యం లక్ష్యంగా ప్రారంభించిన జన్ధన్ ఖాతా అకౌంటు ఎప్పుడు ప్రారంభించారని అడిగంటే 2014 ఆగస్టు 28 నా ప్రారంభించడం మనం గుర్తుపెట్టుకుంటాం. అదేవిధంగా ఇవి ఎన్ని కోట్ల వరకు ఖాతాలు ఉన్నాయంటే 35.39 కోట్ల వరకు ఖాతాలు ప్రారంభించగా ఆ యొక్క రూపే కార్డులు ఎన్ని ఉన్నాయని అడిగాడు అనుకోండి, 27.89 కోట్ల ఖాతాదారులకు రూపే కార్డులు ఉన్నాయని మనం చెప్పొచ్చు అనమాట. ఎంతముందు ఏంటంటే ఓవర్ డ్రాఫ్ట్ సౌకర్యం ఎంత ఉందంటే 10,000కి పెంచారని చెప్పొచ్చు. ఇదే విధంగా ఇన్ని రకాలుగా అడిగే అవకాశం ఉంటుంది ఈ యొక్క టాపిక్లో. అదేవిధంగా నెక్స్ట్ టాపిక్ చూద్దాం, పోస్ట్ ఆఫీస్ డిజిటలీకరణ. అంటే పోస్ట్ ఆఫీస్ డిజిటలీకరణ చూసుకుంటే దేశవ్యాప్తంగా ఉన్న 1.5 లక్షల పోస్ట్ ఆఫీసుల్లో కార్యకలాపాల డిజిటలీకరణ కోసం టాటా కన్సల్టెన్స్ సర్వీస్తో ప్రత్యేక ఒప్పందం కుదిరింది. ఈ ఒప్పందం విలువ 1,100 కోట్లు. వెబ్ ఆధారిత ట్రాకింగ్ సిస్టమ్ను ఏర్పాటు చేస్తున్న ఈ నెట్వర్క్తో భారత పోస్ట్ ఆఫీస్ ప్రపంచంలోనే అతిపెద్ద ఈ నెట్వర్క్ కలిగిన పోస్ట్ ఆఫీసులుగా అవతరించనున్నాయి. అర్థమైందా? ఇందులో బిట్లు ఏ విధంగా ఉంటాయి ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పటి వరకు పోస్ట్ ఆఫీసులు దేశవ్యాప్తంగా ఎన్ని ఉన్నాయని మనం తెలుసు, 1.5 లక్షల పోస్ట్ ఆఫీసులు అనమాట. ఈ యొక్క పోస్ట్ ఆఫీసుల కార్యకలాపాలు డిజిటలీకరణ చేయడం కూడా ఏ సంస్థ ఒప్పందం కుదుర్చుకుంది అని అడిగారంటే టీఎస్సిఎస్ అంటే టాటా కన్సల్టెన్స్ సర్వీస్తో ఒప్పందం కుదుర్చుకుని చెప్పవచ్చు. ఈ ఒప్పందం విలువ ఎంత అంటే 1,100 కోట్లు. అర్థమైందా? ఈ విధంగా ప్రతి బిట్ కూడా అడిగే అవకాశం ఉంటుంది అనమాట ఇందులో నుంచి. అర్థమైనా? నెక్స్ట్ చూద్దాం. నెక్స్ట్ చూసుకుంటే ఒకే టోల్ ఫ్రీ నెంబర్ అనే ఒకటి టాపిక్ ఉంది. దేశవ్యాప్తంగా అన్ని రకాల ఎమర్జెన్సీలకు ఉద్దేశించి ఫిబ్రవరి 19 ప్రారంభించిన యూనిక్ టోల్ ఫ్రీ నెంబర్ 112ను 19 ఏప్రిల్ నాటికి 20 రాష్ట్రాలు కేంద్ర పాలిత ప్రాంతాలు అమలవుతుంది. పోలీసు 100, ఫైర్ 101, అదే మహిళా భద్రత 1090, ఇలా అన్ని ఎమర్జెన్సీలకు ఇది యూనిక్ నెంబర్కి ఉపయోగపడుతుంది. అదేవిధంగా ఒకే టోల్ ఫ్రీ నెంబర్ ప్రతి దానికి. ఆ టోల్ ఫ్రీ నెంబర్ ఎంత అంటే 112 అనమాట. అదేవిధంగా ఎన్నాడు ఆ మొన్నటి వరకు ఏమైంది, అంత ముందు వరకు కూడా పోలీసుకు ఒక నెంబర్ ఉండేది, ఫైర్కి ఒక నెంబర్ ఉండేది, మహిళా భద్రత కోసం ఇంకో నెంబర్ ఉండేది. కానీ ఇలా కాకుండా అన్నిటి ఒకటే టోల్ ఫ్రీ నెంబర్ తీసుకురావాలని చెప్పి సెంట్రల్ గవర్నమెంట్ భావించి ఈ నెంబర్ తీసుకొస్తుంది. ఆ నెంబర్ ఏదంటే 112. అర్థమైందా? నెక్స్ట్ టాపిక్ చూద్దాం. గోదావరిలో క్షీరధార గుర్తింపు అనమాట. అంటే తూర్పు గోదావరి జిల్లాలోని కోరింగ వన్యప్రాణుల సంరక్షణ ప్రాంతంలోని మాడ అడవుల్లో 115 నీటి పిల్లలు మరియు 5 రకాల క్షీరదాలను గుర్తించినట్లు ఆంధ్రప్రదేశ్ అటవీ శాఖ వన్యమృగ సంరక్షణ పత్రాలను విడుదల చేసింది. ఈ విధంగా గుర్తుపెట్టుకోవచ్చు. ఎన్ని యొక్క క్షీరదాలు ఎన్ని గుర్తుపెట్టిందంటే 115 నీటి పిల్లలు, అదేవిధంగా 5 రకాల క్షీరదాలు. ఈ విధంగా గుర్తుందని గుర్తుపెట్టుకోవచ్చు అని గుర్తించిందని మనం చెప్పాలన్నమాట. ఇక చూసుకుంటే ఇక్కడ మరణశిక్ష రద్దు ఒక టాపిక్ ఉంది. ఇదేం చూద్దాం. జస్టిస్ ఎన్వర్ రమణ గారి ఆధ్వర్యంలోని జస్టిస్ సంతన్ గౌడర్, జస్టిస్ ఇంద్ర బెనర్జీతో కూడిన 3-సభ్య కమిటీ మానసిక రుగ్మతల్లో ఉంటే నిందితుడికి విధించిన ఉరిశిక్షను రద్దు చేయాలని 8 నవంబర్ 18 తీర్పునిచ్చింది. ఈ క్వశ్చన్ అయితే మనకి ఈ యొక్క ఈ ఇందులో క్వశ్చన్ అడిగే విధంగా అడిగే అవకాశం ఉంటుందండి. ఈ యొక్క
త్రిసభ్య కమిటీ మానసిక రుగ్మతం గల నిందితులకు విధించిన ఉరిశిక్షను రద్దు చేయాలని ఏప్రిల్ 18 తీర్పును ఇచ్చింది. ఏ ఒక అందులో ఎవరు ఉన్నారని అడిగారంటే జస్టిస్ ఎన్వి రమణ కూడిన శాంతన్ గౌండర్, జస్టిస్ ఇంద్రా బెనర్జీ ఈ ముగ్గురని మన గుర్తుపెట్టుకో. ఈ త్రిసభ్య కమిటీ ఎవరంటే ఈ ముగ్గురు మనం గుర్తుపెట్టుకోవాలి. అదనా ఇంకో బిడ్ చూద్దాం. ఇక్కడ ఇండియాకి 19వ ర్యాంక్. ఇండియాకి 19వ అంటే ఏంటి? ఈ బిడ్ చూద్దాం, ఏంటో చూద్దాం. ఈ యొక్క టాపిక్ అంటే ఎక్స్ప్లెయిన్ చేసి చూడండి. ఎకనామిస్ట్ ఇంటెలిజెన్స్ యూనిట్ 2019కి గాను 28 దేశాలతో క్యాన్సర్పై పోరాటం సన్నద్ధత గల దేశాల జాబితాను రూపొందించింది. ప్రపంచంలో అత్యధిక మరణాలకు కారణమవుతున్న 2వ వ్యాధిగా క్యాన్సర్ గుర్తింపు పొందింది. 2018లో దీని ద్వారా 9.6 మిలియన్ మరణాలు సంభవించాయి. ఈ రిపోర్టర్లో 64.9 స్కోర్తో ఇండియాకి 19వ స్థానం లభించింది. ఈ జాబితాలో అత్యుత్త సన్నత గల దేశాలుగా ఆస్ట్రేలియా, నెదర్లాండ్, జర్మనీ 3 స్థానాలు నిలిచాయి. సౌదీ అరేబియా, రొమేనియా, ఈజిప్ట్ దేశాలు వరుసగా చివరి 3 స్థానాల్లో నిలిచాయి. అసలు చూస్తే ఇది ఎకనామిక్స్ ఇంటెలిజెన్స్ యూనిట్ 2019 కాను ఎన్ని దేశాలపై ఈ యొక్క జాబితా రూపొందించారు? 28 దేశాలపై క్యాన్సర్ దేని మీద రూపొందించారంటే క్యాన్సర్ మీద రూపొందించారని మనం గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా ఇందులో భారత్కి ఎన్నో ర్యాంక్ వచ్చిందని 19వ ర్యాంక్ రావడం జరిగింది. ఆ స్కోర్ ఈ యొక్క రిపోర్ట్లో మొత్తం స్కోర్ అనేది ఎంత వచ్చిందంటే 64.9 వచ్చిందని మనం గుర్తుపెట్టుకోవాలి. ఇండియాకి 19వ ర్యాంక్ వస్తే అసలు స్కోర్ ఎంత వచ్చింది? 64.9 అనమాట. అంతకుముందు 2018 దీని ద్వారా 9.6 మిలియన్ మరణాలు సంభవించాయని ఉంది. అసలు ఒక విధంగా చూసుకుంటే ఇది అసలు ప్రపంచంలో అత్యధిక మరణాలకు కారణమవుతుంది. ఆ వ్యాధి 2వ వ్యాధి అంటే క్యాన్సర్ గుర్తింపు పొందింది అనమాట. అదేవిధంగా క్యాన్సర్ అని మనం గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా చూస్తే ఈ యొక్క ఎకనామిస్ట్ ఇంటెలిజెన్స్ యూనిట్కి సంబంధించిన జాబితా ప్రకారం మొట్టమొదటి స్థానంలో ఏ దేశం ఉందంటే ఆస్ట్రేలియా ఉంది, 2వ స్థానంలో నెదర్లాండ్, 3వ స్థానంలో జర్మనీ అని గుర్తుపెడతారు. చివరి స్థానంలో ఏవి ఉన్నాయంటే గుర్తుపెట్టుకోవాలంటే మనకి ఈజిప్ట్ అవి గుర్తుపెట్టుకోవాలన్నమాట. ఈ విధంగా ప్రతి విధంగా అడిగే అవకాశం ఉంటుంది అన్నమాట. ఓకేనా? ఇవి చూసుకుని ఇంకా స్టార్టప్స్లో 17వ ర్యాంక్ అనేది ఒక టాపిక్ ఉంది, దీన్ని చూద్దాం. స్టార్టప్లు ఏర్పాటు చేసేందుకు అత్యంత అనుకూల వాతావరణం గల దేశాలతో స్టార్టప్ బ్లాక్ సంస్థ రూపొందించిన జాబితాలో ఇండియా 17వ స్థానంలో నిలిచింది. 2018 గణాంకాల ఆధారంగా రూపొందించిన ఈ జాబితాలో యుఎస్ఏకి, యూకే, కెనడా 3 స్థానాలు నిలిచాయి. 2018లో భారత్లో 3800 స్టార్టప్ కంపెనీలు ప్రారంభించగా $11 బిలియన్ పెట్టుబడులు వచ్చాయి. ఇదే జాబితాలో స్టార్టప్ అనుకూల వాతావరణం గల నగరాల్లో బెంగళూరు 11, న్యూఢిల్లీ 18, బొంబాయి 29 ఈ విధంగా ఉందన్నమాట. ఇది చూసుకుంటే అసలు ఇది ఎన్నో స్థానంలో తెచ్చింది? భారతదేశంలో స్టార్టప్ పెట్టుకోవడానికి అనుకూలమైన వాతావరణం గల జాబితా రూపొందించిన భారతదేశంలో ఎన్నో స్థానంలో నిలిచిందంటే 17వ స్థానంలో నిలిచింది. అసలు ఈ జాబితాలో మొట్టమొదటి స్థానంలో ఉన్న దేశం ఏదంటే యుఎస్ఏ. అర్థమైంది? ఈ విధంగా మనం ప్రతిదీ కూడా గుర్తుపెట్టుకోవాలన్నమాట. భోపాల్ దుర్ఘటనకు చోటు అనేది ఒక టాపిక్ ఉంది, దీనికి చూద్దాం. ఐక్యరాజ్య సమితి అనుబంధ సంస్థ అంతర్జాతీయ కార్మిక సంస్థ ఐఎల్ఓ రూపొందించిన గత 100 తీవ్ర దుర్ఘటనలో భోపాల్ గ్యాస్ ఘటన చోటు లభించింది. అర్థమైంది? 1954లో భోపాల్ను యూనియన్ కార్బైడ్ పెస్టిసైడ్ ప్లాంట్ నుంచి 30 టన్నుల మిథైల్ ఐసోసైడ్ గ్యాస్ విడుదలై 15,000 మంది మరణించారు, 60,000 మంది బాధితులుగా మిగిలారు. ఈ యొక్క భోపాల్ దుర్ఘటన అసలు ఈ టాపిక్ వచ్చినప్పుడు మనం దీని గురించి ఏ విధంగా అడుగుతారంటే ఈ యొక్క సంస్థ అనేది ఈ యొక్క మొత్తం ఈ యొక్క 100 తీవ్ర దుర్ఘటనలో ఈ మొత్తం దుర్ఘటన గురించి ఏ సంస్థ చెప్పిందంటే మనకి అంతర్జాతీయ కార్మిక సంస్థ అంటే ఐఎల్ఓ. ఈ విధంగా గుర్తుపెట్టుకోవాలి. అసలు భోపాల్ దుర్ఘటన అనేది ఏ సంవత్సరంలో జరిగింది? 1984 సంవత్సరంలో జరిగిందని గుర్తుపెట్టుకోవాలి. అర్థమైందా? అసలు భోపాల్ ఘటన జరిగినప్పుడు ఏ యొక్క గ్యాస్ అనేది మనకి విడుదలైందని గుర్తుపెట్టుకోవాలంటే మెథైల్ ఐసోసయనేట్ గ్యాస్ అనమాట. అర్థమైందా? మెథైల్ ఐసోసయనేట్ గ్యాస్ అనేది వచ్చిందని మనం గుర్తుపెట్టుకోవాలన్నమాట. ఎందుకంటే వెరీ వెరీ ఇంపార్టెంట్ బిగ్ టాపిక్ అండి కూడా. ఓకేనా? ఇక్కడ ఇంకోటి చూసుకుంటే టైమ్స్ 100 మందిలో ముఖ్యమైన టాపిక్ ఇది చూద్దాం. 2019 కానీ టైమ్స్ మ్యాగజైన్ రూపొందించిన ప్రపంచంలో అత్యంత ప్రభావశీలులకు సంబంధించిన 100 జాబితాలో భారత్ నుంచి రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముఖేష్ అంబానీకి చోటు లభించింది. ఇతరుతో పాటు ఇండియా నుంచి సుప్రీంకోర్టు సీనియర్ న్యాయమూర్తి మేనకా గురుస్వామి, మరో అడ్వకేటర్ అరుంధతి కడ్జులు కూడా చోటు లభించడం జరిగింది. అర్థమైందా?
మన అసలు ఈ యొక్క సంబంధించిన మ్యాగజైన్ టైమ్స్ మ్యాగజైన్ రూపొందించిన అత్యంత ప్రభావశీలులకు సంబంధించిన 100 మంది జాబితాలో అసలు రిలయన్స్ ఇండస్ట్రీస్ ముఖ్య చైర్మన్కి ఎన్ని చోట్లు లభించిందని మనం గుర్తుపెట్టుకోవాలి. ఈ విధంగా ప్రతిది కూడా అడిగే అవకాశం ఉంటుంది ఫ్రెండ్స్. ఓకే, ఇక్కడ చూసుకుంటే నియంత్రణ రేఖ వాణిజ్యం రచన అనమాట. ఏదో టాపిక్ అనేది చూద్దాం. నీ జమ్మూ కాశ్మీర్ పాక్ ఆక్రమిత కాశ్మీర్ మధ్య నడుస్తున్న నియంత్రణ రేఖ వాణిజ్యాన్ని ఏప్రిల్ 18 నుంచి రద్దు చేస్తున్నట్టు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఈ మార్గాల ద్వారా అవాంఛనీయ శక్తులు డబ్బు డ్రగ్స్ ఆయుధాలు సరిహద్దు దాటిస్తుంటూ ఈ నిర్ణయాన్ని తీసుకుంది. అదేవిధంగా చూసుకుంటే భారత హజ్ కోట పెంపన టాపిక్ ఉంది, ఇదేం చూద్దాం. ఏటా భారత్ నుంచి సౌదీ అరేబియాలోని మక్కాకు వెళ్ళే హజ్ యాత్రిక పరిమితిని 1.75 లక్షల నుంచి 2 లక్షలకు పెంచారనమాట. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎంత పెంచారని మనం గుర్తుపెట్టుకోవాలి. అంతకుముందు ఎంత ఉంది, 1.75 లక్షలు ఉండే, ఇప్పుడు ఎంతకు పెంచారు, 2 లక్షలు పెంచారు హజ్ యాత్ర పంచారు భారత్ నుంచి. ఇవన్నీ కూడా గుర్తుపెట్టుకోవాలి. ఈ మక్కా అంటే ఎక్కడ ఉందంటే సౌదీ అరేబియాలో ఉందని గుర్తుపెట్టుకోవాలి. అర్థమైనా? ఈ విధంగా ఏప్రిల్ 19 సౌదీ యువరాజు మహ్మద్ బిన్ సల్మాన్ ఈ ప్రకటన వెల్లడించారు. కేంద్రం ఇటీవల హజ్ యాత్రలపై జిఎస్టీని 18% నుంచి 5% తగ్గించింది. ఇవి బిట్టు కూడా మనం చదువుకోవాలి. ఎందుకంటే జిఎస్టీ అంతకుముందు ఎంత ఉందంటే 18% ఉండేది, ఇప్పుడు ఎంత తగ్గించారు, 5% తగ్గించారనమాట. అర్థమైందా? యాత్రికులపై వెళ్ళే జిఎస్టీ అనమాట. ఓకేనా? ఇంకొక బిట్టు టాపిక్ అయితే అరకు కాఫీకి జిఐ అనమాట. అంటే ఈ టాపిక్ అని చూద్దాం. విశాఖ జిల్లా అరకులో పండించే అరబికా రకం కాఫీకి భౌగోళిక గుర్తింపు అనేది జియోగ్రాఫికల్ ఐడెంటిటీ అనేది లభించడం జరిగింది. 10 ఏళ్ల పాటు ఈ ట్యాగ్ వర్తిస్తుంది. అసలు ఈ ట్యాగ్ ఎన్ని సంవత్సరాల వరకు ఉంటుందని మనం గుర్తుపెట్టుకోవాలంటే 10 సంవత్సరాల పాటు ఉంటుందని మనం గుర్తుపెట్టుకోవాలి. దీంతో పాటు ఇంకెవరికైనా వచ్చి అంటే కర్ణాటక కేరళ పండించే కాఫీ గింజలకు కూడా కేంద్రం జిఐ హోదా కల్పించడం జరిగిందని గుర్తుపెట్టుకోవాలి. అర్థమైందా? అరకు ఏ రకం యొక్క కాఫీ రకానికి విశాఖలో పండించే అరకు సంబంధించిన దానికి మనకి కేంద్ర ప్రభుత్వం జిఐ ఇచ్చిందంటే అరబికా రకం అనే కాఫీకి అనమాట. ఈ విధంగా గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా? ఇక నెక్స్ట్ టాపిక్ చూసిన టట్టు ప్రపంచ సంక్షోభం అనే ఇంటర్నేషనల్ టాపిక్లోని టట్టు ప్రపంచ సంక్షోభం అనమాట. ఇదేంటో టాపిక్ చూద్దాం. ఐక్యరాజ్య సమితి టట్టు మిజిల్స్ అనమాట వ్యాధిని ప్రపంచ సంక్షోభంగా ఏప్రిల్ 19 ప్రకటించింది. అదేవిధంగా ఇటీవల ఐక్యరాజ్య సమితి ఏ వ్యాధిని ప్రపంచ సంక్షోభంగా ప్రకటించింది అని అడిగాడంటే బిట్టు మననే ఈ విధంగా గుర్తుపెట్టుక. టట్టు మీజిల్స్ అని అంటారు. మీ టట్టు అనే వ్యాధిని ప్రపంచ సంక్షోభం గుర్తించడం జరిగిందని గుర్తుపెట్టుకోవాలి. టట్టు కారణంగా 100 లక్షల మంది పిల్లలు చనిపోతున్నారని యునిసెఫ్ ప్రపంచ ఆరోగ్య సంస్థలు వెల్లడించాయి. సుమారు ఎంతమంది ఈ యొక్క వ్యాధి కారణంగా చనిపోతున్నాయని యునిసెఫ్ అదేవిధంగా WHO వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వెల్లడించాయి. అంటే 100 లక్షల మంది పిల్లలు చనిపోతున్నారు ప్రతి సంవత్సరం అని మనం గుర్తుపెట్టుకోవాలి. ఈ విధంగా బిట్టడికి అవకాశం. ముఖ్యంగా దక్షిణాఫ్రికా దేశాలు ఈ వ్యాధి విస్తృతంగా తాజా సర్వేలో వెల్లడైంది. ఓకే, ఈ యొక్క సర్వేలో ఈ యొక్క WHO కావచ్చు, అదేవిధంగా ఐక్యరాజ్య సమితి యునిసెఫ్ కావచ్చు, ఇవన్నీ కూడా ప్రచురించిన తాజా సర్వే ప్రకారం ఏ దేశంలో ఎక్కువగా ఈ వ్యాధి విస్తరిస్తుంది ఉందని అడిగాడంటే ఈ యొక్క తొట్టని వ్యాధి దక్షిణాఫ్రికా దేశాలను గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా ప్రపంచ ఆరోగ్య సంస్థ వివరాల ప్రకారం గతంలో పోలిస్తే ఈ వ్యాధిని విసరణ 300% పెరిగింది. అదేవిధంగా ఈ యొక్క ప్రపంచ ఆరోగ్య సంస్థ యొక్క లెక్కల ప్రకారం గతంలో పోలిసి ఈ వ్యాధి ఎంత శాతం పెరిగింది, ఆ యొక్క విస్తరణ పెరగడం జరుగుతుంది అని అడిగాడంటే మనకి 300% అని మనం గుర్తుపెట్టుకోవాలన్నమాట. అంటే 300% అని పెరిగిపోయిందనమాట. ఓకేనా? ఇంకా ఇక్కడ ఉక్రెయిన్ అధ్యక్షుడిగా జెలెన్స్కీ అనేది టాపిక్ ఉంది, అది ఏంటో చూద్దాం. ఈ టాపిక్లో బిట్స్ ఎలా ప్రతి టాపిక్ కూడా మీకు ఏ విధంగా ఎక్స్ప్లెయిన్ చేస్తాం ఫ్రెండ్స్. బిట్స్ అనేది ఏ విధంగా వస్తాయి, క్వశ్చన్స్ అనేది ఎగ్జామ్లో ఏ విధంగా అడుగుతాడో కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాం. కాబట్టి వెరీ వెరీ ఇంపార్టెంట్ టాపిక్స్ ఇవన్నీ కూడా. ప్లీజ్ ఫ్రెండ్స్, ఇవన్నీ కూడా మనం ఓన్లీ ఫ్రీగానే కనెక్ట్ చేస్తున్నాం, ఎటువంటి మనకి ఛార్జ్ చేయట్లేదు. ప్లీజ్ ఫ్రెండ్స్, ఎవరైనా పూర్ స్టూడెంట్స్ ఉంటే వాళ్ళందరికీ షేర్ చేయండి, వాళ్ళందరికీ యూస్ఫుల్ అవుతాయి అనమాట. ఓకేనా? ఇక్కడ ఉక్రెయిన్ అధ్యక్ష ఎన్నికల్లో వాద్లిమిర్ ఒలేకం ద్రోవెచ్ జెలెన్స్కీ విజయం సాధించారు. అర్థమైందా? లే, ఇప్పుడు అడిగే బిట్ ఏంటంటే ఈ బిట్ని ఏ విధంగా అడుగుతారంటే ఉక్రెయిన్ అధ్యక్షుడు ఎవరు అని అడిగంటే వ్లాదిమిర్ ఒలేకం డ్రోవెచ్ జెలెన్స్కీ అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. 73% ఓట్లు పొందిన జెలెన్స్కీ సమీప ప్రత్యర్థి మాజీ అధ్యక్షుడు బ్లాక్ సాలిడారిటీ పార్టీ చెందిన పెట్రో పెరోషోకోపై
విజయం సాధించారు, ఎన్ని శాతం ఓట్లు ఈయనకి వచ్చాయి అంటే 73% ఓట్లు వచ్చాయని మనకు గుర్తుపెట్టుకో. ఎవరి మీద ఇతను గెలుపొందాడు అంటే పెట్రో పోరోషెంకోపై. ఆయన ఏ పార్టీకి సంబంధించిన వ్యక్తి అంటే బ్లాక్ సాల్డరిటిక్ పార్టీకి సంబంధించిన వ్యక్తి అని మనం గుర్తుపెట్టుకోవాలి. ఈ విధంగా బిట్టడుతాడు. ఓకేనా? ఇక 2019 జూన్3 నుంచి పదవిలో రానున్న ఇతను ఉక్రెయిన్కి 6 అధ్యక్షుడు అన్నమాట. అదేవిధ ఏ పదవిలోకి రానున్న ఇతను ఉక్రెయిన్కి 6 అధ్యక్షుడు అన్నమాట. ఇతను సర్వెంట్ ఆఫ్ ది పీపుల్స్ షో ద్వారా కమెడియన్ ప్రసిద్ధిగా పొందారనేది మనం వెరీ వెరీ ఇంపార్టెంట్ టాపిక్ అనమాట. ఓకేనా? మాలి ప్రధాని రాజీనామా. అదివిన మాలీ దేశంలో భూముల వివాదంలో డోగెన్ అనమాట గలాని తెగల మధ్య ఉద్రిక్తలు తగ్గించడంలో విఫలమయ్యారని అధికార ప్రతిపక్ష పార్టీల ఎంపీలు ప్రధాని సోమెల్ బొబోయోగ్యపై అవిశాశ్వత తీర్మానం ప్రవేశపెట్టారు. దీంతో ఆయన తన సహచర క్యాబినెట్ మంత్రితో కలిసి రాజీనామా చేశారు. ఇతని స్థానంలో తాత్కాలిక ప్రధానిగా బెబ్బేసిని నియమించారు అనేది మన టాపిక్ అనమాట. ఓకేనా? ఇంకా నెక్స్ట్ చూసుకుంటే ఇక్కడ మీకు ప్రపంచ పుస్తక రాజధానిగా సార్జా అనే టాపిక్ ఉంది. ఇది ఏంటో చూద్దాం. ఈ 1996 నుంచి యునెస్కో ఏప్రిల్ 23న ప్రపంచ పుస్తక దినోత్సవాన్ని నిర్వహిస్తుంది. అంటే ఇదే సంవత్సరంలో ఏప్రిల్ నుంచి ఈ యొక్క నిర్వహిస్తుంది అంటే మనకి ప్రపంచ పుస్తక రాజధానిగా సార్జా ఈ యొక్క యునెస్కో అనే సంస్థ ఎప్పటి నుంచి ఈ యొక్క దాని పుస్తక దినోత్సవాన్ని ప్రపంచ పుస్తక దినోత్సవం నిర్వహిస్తుందంటే ఈ 1996 నుంచి అని గుర్తుపెట్టి ప్రతి సంవత్సరం కూడా ఎప్పుడు నిర్వహిస్తున్నారు అంటే ఏప్రిల్ 23వ తేదీ నిర్వహిస్తే మనం గుర్తుపెట్టుకోవాలి. ఇదే సంవత్సరంలో 2001 నుంచి ఒక్కో సంవత్సరం ఒక్కో నగరాన్ని ప్రపంచ పుస్తక రాజధానిగా ప్రకటిస్తుంది. ఈ విధంగా గుర్తుపెట్టుకోవాలి. అర్థమైందా? 2001 నుంచి అర్థమైంది 2001 నుంచి ఒక్కో సంవత్సరం ఒక్కో నగరాన్ని ప్రపంచ పుస్తక రాజధానిగా గుర్తించడం జరిగింది. 2019 కానీ సార్జియాని, 2029 కానీ కౌలాంపూర్ని మలేషియా సంబంధించింది. అదేవిధంగా ఇవన్నీ కూడా ఎంపిక చేయడం జరిగింది పుస్తక రాజధానిగా. 2019 యొక్క నినాదం ఏంటంటే రీడ్ యుఆర్ ఇన్ సార్జా. అదే 2019 యొక్క పుస్తక ప్రపంచ దినోత్సవం సంబంధించిన దానికి నినాదం ఏంటంటే రీడ్ యుఆర్ ఇన్ సార్జా 2019 సంబంధించిన నినాదం అనమాట. ఓకేనా? 2020కి ఏ యొక్క నగరాన్ని ప్రపంచ పుస్తక రాజధాని ప్రకటించారంటే కౌలాలంపూర్, మలేషియా సంబంధించిన దేశంలో ఉన్న కౌలాలంపూర్ నగరం అనమాట. ఓకేనా? ఇక్కడ చూసుకుంటే G20 వేదిక రియాడాన్ని సంబంధించిన టాపిక్ ఉంది. ఇదేంటి చూద్దాం. 1999 అభివృద్ధి చెందుతున్న దేశాల కూటమి ఏర్పడ్డ G20 కూటమి వార్షిక సదస్సు 2020లో రియాద్ అంటే సౌదీ అరేబియాలో ఆతిథ్యం ఇవ్వనుంది. అదేవిధంగా అసలు G20 సదస్సు అనేది ఈ యొక్క కూటమి అనేది ఎప్పుడు ఆవిర్భించిందంటే 1999లో అభివృద్ధి చెందుతున్న దేశాల కూటమి అనమాట. ఇదంతా G20 అనే కూటమి అనేది ఏంటి, ఏ దేశం అభివృద్ధి చెందుతున్న కూట ఆలస్ కమిటీ అంట. అది అభివృద్ధి చెందుతున్న దేశాల కూటమి అనమాట. ఇది గుర్తుపెట్టుకోవాలి. ఈ విధంగా ఈసారి 2020లో ఎక్కడ జరుగుతుందంటే రియాద్, సౌదీ అరేబియాలోని రియాద్లో జరుగుతుందని ఈ సంవత్సరం 2018లో బ్యూనస్ ఎయిర్స్ అర్జెంటీనాలో జరగ 2019లో జూన్ 28న 29 తేదీలో జపాన్లో ఓసోకాలో జరిగింది. 2019లో ఎక్కడ జరిగింది ఈ యొక్క G20 సదస్సు అని అడిగారు అనుకోండి, ఎక్కడని చెబుతా మనం, జపాన్లోని ఓసోకాలో జరిగిందని మనం గుర్తుపెట్టుకోవాలి. 2020లో ఎక్కడ జరగబోతుంది అంటే మనకి రియాద్, సౌదీ అరేబియాని రియాద్లో జరుగుతుందని. అసలు ఇదేం కూటమి అంటే అభివృద్ధి చెందుతున్న దేశాల కూటమి అనమాట. అభివృద్ధి చెందుతూ ఉన్న దేశాల కూటమి. ఓకేనా? ఇక ప్రపంచ పత్రిక స్వేచ్ఛ సూచి అనే టాపిక్ ఒకటి ఉంది. అదేంటో చూద్దాం. ఈ రిపోర్టర్స్ వితౌట్ బోర్డర్స్ అనే సంస్థ, అదే రిపోర్టర్స్ వితౌట్ బోర్డర్స్ అనే సంస్థ 2019గా రూపొందించిన ప్రపంచ పత్రిక స్వేచ్ఛ సూచ్యలో ఇండియాకు 140వ ర్యాంకు లభించింది. అదేవిధ ఈ రిపోర్టర్స్ వితౌట్ బోర్డర్స్ అనే సంస్థ 2019 రూపొందించిన గణాంకాల ప్రకారం భారతదేశంలో భారత్కు ప్రపంచ పత్రిక స్వేచ్ఛ సూచ్యలో ఎన్నో స్థానం లభించిందంటే 140వ ర్యాంకు వచ్చిందని మనం గుర్తుపెట్టుకోవాలి. ఈ యొక్క మొత్తం జాబితాని ఏ యొక్క సంస్థ నిర్వహించిందంటే రిపోర్టర్స్ వితౌట్ బోర్డర్స్ అనే సంస్థ రూపొందించిందని మనం గుర్తుపెట్టుకోవాలి. 2018లో 130 మన భారతదేశం ఎంత వచ్చింది, ఇది ఒక కాంపిటీషన్లోనే, ఈ కాంపిటీషన్లో భారత్కి 138 ర్యాంక్ రావడం జరిగింది. ఈసారి ఏంటంటే 2 ర్యాంకులు వెనకబడతాం అనమాట, 140 ర్యాంక్ వచ్చిందనమాట. మొత్తం 180 దేశాలతో రూపొందించిన ఈ నివేదికలో నార్వే ఫస్ట్ ప్లేస్లో నిలవగా ప్లేడన్, స్వీడన్ 2-3 స్థానంలో నిలిచాయనమాట. అసలు ఎన్ని దేశాలతో ఈ యొక్క గణాంకాలు వెల్లడించారంటే 180 దేశాలతో. అసలు ఈ 180 దేశాల్లో రూపొందించారు కాబట్టి దీనిలో ఫస్ట్గా వచ్చిన మొదటి స్థానం నిలిచిన దేశం ఏది అంటే మనం గుర్తుపెట్టుకునే ఫిన్లాండ్, అదేవిధంగా సెకండ్ స్వీడన్, అదేవిధంగా 3వ ప్లేస్లో ఏదంటే ఈ విధంగా గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా ఫస్ట్ నార్వే ఫస్ట్ ప్లేస్లో ఉంది,
రెండో ప్లేస్లో ఫిన్లాండ్ ఉండి, అదే స్వీడన్ మూడో ప్లేస్లో ఉంది. ఈ విధంగా మనం గుర్తుపెడితే ఎత్రియా 178, ఉత్తర కొరియా 179, తుర్క్మెనిస్తాన్ 180 స్థానంలో చివరిలో ఉన్నమాట. కాబట్టి ఇవన్నీ గుర్తుపెట్టి చివరి నుంచి రెండో స్థానంలో ఉన్నది ఏంటి, చివరిలో ఉన్న స్థానం చివరి నుంచి మూడో స్థానంలో ఉన్నాయి కూడా మనం డెఫినెట్గా అడిగే ఛాన్స్ ఉంటుంది అనమాట. జనరల్ స్టడీస్ టాపిక్స్ అనేవి ఎటు నుంచి ఎటు అడుగుతారు మనం చెప్పాలి. కాబట్టి మనం అన్ని కోణాలు కూడా చదువుకోవడం ఎంతో శ్రేయస్కరం అనమాట. ఇక్కడ చూసుకుంటే పిహెచ్ఎఫ్కు భారీ జరిమానా అనే టాపిక్ ఉంది, అది ఏంటో చూద్దాం. పాకిస్తాన్ హాకీ ఫెడరేషన్ అనమాట, పిహెచ్ఎఫ్ అంటే ఏంటి, దానికి అబ్రివేషన్ అంటే పాకిస్తాన్ హాకీ ఫెడరేషన్ అని గుర్తుపెట్టుకోవాలి. ఈ యొక్క ఫెడరేషన్కు అంతర్జాతీయ హాకీ సమాఖ్య భారీ జరిమానా విధించింది. ప్రో లీగ్ టోర్నమెంట్కు జాతీయ జట్టును పంపించకుండా నిబంధనలు ఉల్లంఘించి నందుకను 470,000 యూరోలు చెల్లించాలని హెచ్చరించింది. అసలు ఎందుకు ఈ యొక్క పిహెచ్ఎఫ్కు అసలు ఎందుకు అసలు ఇచ్చిందంటే జరిమానా విధించిందని మనం గుర్తుపెట్టుకోవాలి. నిబంధనలు ఉల్లంఘించి ఏం చేసిందంటే ప్రో లీగ్ టోర్నమెంట్కు జాతీయ జట్టును పంపించకుండా నిబంధనలు ఉల్లంఘించినందుకు గాను ఈ యొక్క 170,000 యూరోలు చెల్లించాలని ఒక ఫైన్ విధించడం జరిగిందనమాట. ఓకేనా. ఇంకా నెక్స్ట్ చూసుకుంటే శ్రీలంకలో ఉగ్రదాడి అనే టాపిక్ ఉంది, దీని చూద్దాం. శ్రీలంకలోని కొలంబో అదే నెగంబో బట్టికలోవా పట్టణాల్లో ఉగ్రవాదులు మానవ బాంబులతో దాడి జరిపారు. ఏప్రిల్ 21 క్రైస్తవులకు ప్రధానమైన ఈస్టర్ పండుగ నాడు సామూహిక ప్రార్థన చేసుకుంటుండగా ఈ పేలుళ్లు సంభవించాయి. దీంతో శ్రీలంకలో జాతీయ అత్యవసర పరిస్థితి విధించారు. న్యూజిలాండ్ మసీదులో జరిగిన బాంబు పేలుళ్లకు ప్రతీకార రంగా ఈ దాడి జరిగినట్లు ఇస్లామిక్ స్టేట్ ప్రకటించింది. ఓకే, ఒకటి వైట్ మేబీ ఇది ఒక టాపిక్, కరెంట్ అఫేర్ టాపిక్. ఈ బిట్లు ఏ విధంగా అడుగుతాడంటే ఏ రోజున జరిగిందంటే ఈస్టర్ పండుగ రోజు జరిగింది గుర్తుపెట్టుకోండి. అది అసలు ఈ దాడి ఎందుకు జరిగిందంటే మనకి ఆ శ్రీలంకలో ఈ దాడి ఎందుకు జరిగిందంటే న్యూజిలాండ్ మసీదులో జరిగిన బాంబు పేలుళ్లకు ప్రతీకారంగా, అదే న్యూజిలాండ్ మసీదులో జరిగిన బాంబు పేలుళ్లకు ప్రతీకారంగా ఈ దాడి జరిపినట్టు ఇస్లామిక్ స్టేట్ ప్రకటించుకుంది అనమాట. అదే ఈ యొక్క దాడి అనమాట. అదే ఫ్రెండ్స్, ఇవి ఈ ఉన్న ఈరోజు కరెంట్ అఫేర్స్ టాపిక్స్ అనమాట. ఈ కరెంట్ అఫేర్స్ టాపిక్స్లో మీకు అన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా, క్వశ్చన్స్ ఏ విధంగా అడుగుతాడు కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. ఇవన్నీ కూడా అన్ని గవర్నమెంట్ జాబులకు కూడా ఉపయోగపడతాయి ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ కేఎన్ఎస్ స్టడీస్. అదేవిధంగా లైక్ చేయండి, షేర్ చేయండి, బెల్ ఐకాన్ క్లిక్ చేయడం వచ్చి, ఎందుకంటే బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నేను ఎటువంటి లేటెస్ట్ వీడియో చేసినా మీరు మిస్ కాదు ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఇవన్నీ కూడా మనం ఫ్రీగా అందిస్తున్నాం. ఇవన్నీ పీడిఎఫ్ ఫామ్లో ఉంటాయి, నా కేఎన్ఎస్ స్టడీస్ సర్కిల్ టెలిగ్రామ్ ఛానల్ ఉంటాయి, అక్కడ నుంచి మీ మెటీరియల్ కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు. ప్రతి ఒక్కటి కూడా నేను ఫ్రీగా ఇస్తాను ఫ్రెండ్స్. కాబట్టి ఫ్రెండ్స్, మీ ఎవరైనా చదువుకునే స్టూడెంట్స్ ఉంటే ఎవరికి ఒకరు ఉపయోగపడతాయని ఆతృత్వం చేస్తున్నాను. కాబట్టి ప్లీజ్ ఫ్రెండ్స్ షేర్ చేయండి. మీ రిలేటివ్స్ కావచ్చు, మీ ఫ్రెండ్స్ కావచ్చు, ఎవరో ఒకరు ప్రిపేర్ అయ్యేవారు ఉంటారు, వాళ్ళకి యూస్ఫుల్ అవుతాయి కాబట్టి ప్లీజ్ షేర్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, ఆల్ ది బెస్ట్ ఫ్రెండ్స్. నెక్స్ట్ వీడియోలో ఇంకొన్ని టాపిక్స్తో మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు కూడా స్టే ట్యూన్డ్ మై ఛానల్ కేఎన్ఎస్ స్టడీస్ సర్కిల్. అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసుకోండి, షేర్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, ఆల్ ది బెస్ట్ ఫ్రెండ్స్.